శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 29/7/2021 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఈ భారత భూమి నిరాకార తండ్రి జన్మభూమి మీకు రాజయోగాన్ని నేర్పించి రాజ్యమునిచ్చేందుకు మీకు సేవ చేసేందుకు తండ్రి ఇక్కడకే వస్తారు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా బాబా మేము ఏ వికర్మలు ఇక చేయము పంచ వికారాలను దానం చేస్తాము అని ప్రతిజ్ఞ చేయండి కానీ ఒకవేళ వికారాలను దానమిచ్చి తిరిగి తీసుకున్నట్లయితే చాలా పాపం తయారవుతుంది దానికి చాలా కఠినమైన శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుందని ఆంతరికంగా మీకు భయం ఉండాలి హరిశ్చంద్రుని కథ కూడా దీనిపైనే తయారై ఉంది బాబా చెప్తున్నారు మీరిప్పుడు దైవీ విద్యార్థులు దైవీ రాజ్యాన్ని వారసత్వంగా పొందుకుంటున్నారు భారతదేశం మీ జన్మభూమి అలాగే భగవంతుని జన్మభూమి ఆ భగవంతుని ద్వారానే మీరు అనంతమైన వారసత్వం పొందుకుంటున్నారు భగవంతుడు సర్వశ్రేష్టమైన వారు కానీ నిరాకారుడు భగవంతుడు నేర్పించే రాజయోగము ద్వారానే అందరూ రాజాధిరాజులుగా అవుతారు ఈ స్వర్గరాజ్యాన్ని పొందుకునేందుకు స్థూలమైన యుద్ధాల మాటే లేదు తండ్రిని స్మృతి చేసి యోగ బలము ద్వారా స్వర్గ వారసత్వాన్ని పొందుకునే విధానం తెలియచేస్తున్నారు ఇంతటి శ్రేష్ఠ పదవి కేవలం జ్ఞానం ఆధారంగానే లభిస్తుంది లాయర్లు లాయర్లను తయారు చేస్తారు డాక్టర్ కోర్సునిచ్చి డాక్టరుగా చేస్తారు అలాగే భగవంతుడు దేవీదేవతలుగా చేస్తారు వికారాలకు వశమైన మనసును నిర్వికారిగా పావనంగా చేస్తారు నిరాకార శివబాబా ప్రజాపిత బ్రహ్మలో ప్రవేశించి విష్ణుపురాన్ని స్థాపన చేస్తున్నారు భగవంతుడు గృహస్థంలో ఉంటూ రాజయోగాన్ని అభ్యసించే విధానం నేర్పిస్తారు సన్యాసులది నివృత్తి మార్గము అనగా గృహస్థాన్ని వదిలి వెళ్తారు బాబా చెప్తున్నారు సన్యాసులు కూడా వికారాలను త్యాగం చేసి దేశంలో పవిత్రతను నెలకొల్పారు తండ్రి మనకు సహజమైన జ్ఞానం నేర్పిస్తున్నారు స్మృతి బలం ద్వారా అత్యున్నతంగా తయారు చేస్తున్నారు నిరంతరం తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అంతేకాని సాక్షాత్కారము ద్వారా లాభం లేదు ఈ ప్రపంచంలో ఆత్మజ్ఞానం తెలిసిన వారు ఒక్కరు కూడా లేరు ఆత్మ అత్యంత సూక్ష్మమైనది దీనిలో 84 జన్మల నాటకం ఇమిడి ఉంది అనే మాట ఏ శాస్త్రంలోనూ లేదు బాబా చెప్తున్నారు స్థూలమైన దాన పుణ్యాలు చేసిన వారు పుణ్యాత్ములు కారు మీ తనువు మనసు ధనాలను అనంతమైన తండ్రి సేవలో ఉపయోగించటమే శ్రేష్టమైన బలిహారం ఇదే అన్నిటికంటే గొప్ప పుణ్యము ఈ పుణ్యకార్యము ద్వారా మీరు 21 జన్మల రాజ్యాధికారాన్ని పొందుకుంటారు బాబా చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేయండి మిగతా సాంగత్యాల నుండి మీ బుద్ధిని తొలగించండి బాబా చెప్తున్నారు సత్యయుగంలో అపారమైన సుఖమే ఉంటుంది దుఃఖముండదు జబ్బులుండవు గర్భజైలు ఉండదు పంచవికారాలు
వెంటనే వదిలిపోవని బాబాకు కూడా తెలుసు. వికారాలలో ముఖ్యమైనది దేహ అభిమానము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడే దేహ అభిమానం దూరమవుతుంది. బాబా చెప్తున్నారు, వికారాలను దానం ఇవ్వాలి. దీని కొరకు సమయం పడుతుంది. కర్మాతీత స్థితి వచ్చే వరకు పురుషార్థం చేస్తూ ఉండాలి. ఎన్నో తుఫాన్లు వస్తూనే ఉంటాయి. ఒకవేళ వికారీ సంకల్పాలు వచ్చినా కర్మేంద్రియాల ద్వారా మాత్రం ఏ పాపము చేయరాదు. పవిత్రతను పాటిస్తూ స్మృతిలో కూడా శక్తిశాలిగా ఉండాలి. కర్మాతీత స్థితిని పొందేందుకు కర్మేంద్రియాల ద్వారా ఏ పొరపాటు పనులు చేయరాదు. సదా పుణ్యాత్మలుగా కావాలంటే తనుమనధనాలతో ఒక్కసారిగా బలిహారం కావాలి. 21 జన్మలకు పుణ్యాత్మలవుతారు. జ్ఞానం సహజమే. స్మృతిలోనే క్షణక్షణమో విఘ్నాలు వస్తూ ఉంటాయి. గమనముంచాలి. వరదానము తేలికగా మరియు అన్నింటికీ సిద్ధంగా ఉంటూ బుద్ధి ద్వారా అశరీరీ స్థితిని అభ్యాసం చేసే సర్వకళా సంపన్న భవ. కళాకారుని ప్రతి కర్మ ఒక కళగా అవుతుంది. కళాకారులు శరీరంలోని ఏ ఇంద్రియాన్నైనా ఎలా కావాలంటే, ఎక్కడ కావాలంటే, ఎంత సమయం కావాలంటే అంత సమయం వంచగలరు. దీనిని కళ అంటారు. అలాగే పిల్లలైన మీరు మీ బుద్ధిని ఎప్పుడు, ఎక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయం స్థితం చేయాలి. ఇదే అన్నిటికంటే అతిపెద్ద కళ. ఈ ఒక్క కళతో 16 కళా సంపన్నులవుతారు. అందుకు జ్ఞానానుసారం ఒక్క సెకండులో అశరీరిగా అయ్యేంత తేలికగా మరియు ఎవరెడీ కండి. స్లోగన్: సరళత మరియు సహనశీలత గుణాన్ని ధారణ చేసిన వారే సత్యమైన స్నేహీలు, సహయోగీలు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.